సంతోషకరమైన విషయాన్ని మీ అందరి ముందు పంచుకునే దాని కొరకే మీ అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ పోర్ట్లు నిర్మాణం చేయాలి అంటే దాదాపు 974 కిలోమీటర్ల ప్రాంతం ఇది. సీ కోస్ట్ అనేది ఏ రాష్ట్రానికి కూడా ఇంత కోస్ట్ అనేది కూడా లేని రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 14 పోర్ట్ల నిర్మాణం అనేది కూడా చేయాలనే ఆలోచనతో వారు కొత్త ప్రణాళికలను కూడా తీసుకొచ్చి రేపు ప్రతిష్టాత్మకంగా నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉన్నది. అది ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది ముందు ప్రకాశం జిల్లాలో ఉండింది, అంటే ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా అటాచ్మెంట్ నాకు. అది రామాయపట్నం గురించి చాలా పర్యాయాలు కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అంటే ప్రథమంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సంవత్సరంలో ఏర్పడినప్పుడు దుగ్గరాజపట్నంని కేంద్రపాలితగా అంటే సెంట్రల్ పోర్టుగా డిక్లేర్ చేయవలసిందిగా అప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే దాన్ని నిర్ణయం చేయటం జరిగింది. కానీ గడిచిన ప్రభుత్వంలో కూడా ఆ దుగ్గరాజపట్నంని కేంద్ర ప్రాజెక్టుగా కూడా చేసేదాని కొరకు ఆలస్యం జరుగుతున్న ప్రాంతంలో రామాయపట్నం అయినా కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఆలస్యం అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని రామాయపట్నం పోర్ట్ అనేది వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలోను కూడా హార్మీన్లో కూడా రామాయపట్నం పోర్టు నిర్మాణం అనేది కొత్తగా ఏర్పడిపోయే వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఇది వీలవుతుంది అనేది కూడా పార్టీది అనేది చెప్పడం అనేది వచ్చేసి ఈరోజు అది ఆచరణలోకి తీసుకొస్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా నిజంగా అభినందించవలసిన విషయం. అది దాదాపు 5000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును కూడా తయారు చేసేదాని కొరకు అన్ని ప్రణాళికలు రూపొందించి ఎన్విరాన్మెంటల్ కూడా అంటే పర్యావరణ అనుమతులు అనేది ప్రతి ఒక్కరు పరిశ్రమకు కూడా ఎంతో అవసరం. అందులో పోర్టుకైతే ఇంకా ఎక్కువ కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చాలా అవసరం. అవన్నీ గౌరవ ఎంపీలందరూ కూడా మేమందరం కూడా సహచరులందరూ కూడా ఆ పర్యావరణాన్ని కొరకు అవసరమైన పరిమితులన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఆచరణలోకి ముందు తీసుకెళ్లేదాని కొరకు ఎంతో కృషి చేసిన మా సహచర ఎంపీలందరూ కూడా ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఆ రామాయపట్నం పోర్ట్ అని అంటేనే ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు నెల్లూరు జిల్లాలో ప్రాంతాలు కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది ఉన్నప్పుడు అంటే ఆ పోర్టు కొరకు కొన్ని సంవత్సరాలుగా నిరీక్షణ చేసింది. అది రేపే అది ఫలింపు జరగబోతుంది. ఆ తర్వాత దానిని కూడా ఆపరేటర్కి ప్రైవేట్ ఆపరేటర్కి కూడా టెండర్ ఇవ్వటం అనేది కూడా ప్రక్రియ కూడా జరుగుతున్నది కాబట్టి సెలక్షన్ అవుతుంది. ఈ పోర్టు అనేది ప్రత్యేకంగా మొదట 2 బర్తులతో కూడా దాన్ని ప్రారంభం చేస్తూ ఆ తర్వాత ఎక్కువగా కూడా పెద్దదిగా చేసుకునే దాని కొరకు స్టేట్ గవర్నమెంట్ పోర్ట్ అనేది అంటే ఇప్పుడు చూసుకుంటే మనం అక్కడి నుంచి తడ ప్రాంతం నుంచి ప్రారంభం అయిన తర్వాత కృష్ణపట్నం పోర్ట్ అనేదే ఒక ప్రైవేట్ పోర్ట్ ఉన్నది, రామాయపట్నం పోర్ట్ వస్తుంది, ఆ తర్వాత మచిలీపట్నం పోర్టు కూడా రాబోతున్నది. ఈ మచిలీపట్నం పోర్టు కూడా కొన్ని లీగల్గా కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందువల్లే ఆ పోర్టును కూడా ముందుకు తీసుకెళ్ళలేకుండా ఉన్నాం. లేకుంటే ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా వరకు కూడా చేసుకొని వచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మచిలీపట్నం పోర్ట్ అనేది కూడా ముందుకు తీసుకునేదానికి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా. భవనపాడు కూడా రాబోయే రోజుల్లో కూడా వస్తున్నది. దానికి సంబంధించిన ఎంపీ గారు కూడా ఉన్నారన్నప్పుడు చంద్రశేఖర్ గారు కూడా అదేవిధంగా రాయోజు రామరెడ్డి గారు కూడా ఫిషింగ్ హార్బర్ల గురించి కూడా వారు కూడా చర్చించేదాని కొరకు వంగా గీత గారు ఉన్నారు, పోచా బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఉన్నారు. అందరూ ఈరోజు సంతోషకరమైన వార్త అనేది పార్లమెంట్లో మేము మాట్లాడుకున్న తర్వాత ఒక మంచి నిర్ణయం అనేది ముఖ్యమంత్రి గారు చేసిన దానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాష్ట్రంలో ఇంకా కూడా ఎక్కువగా అంటే ఈ పోర్టులు వస్తే ఎస్సీజెడ్లు కూడా వచ్చేదాని కొరకు ఎంతో అవకాశం ఉన్నది. ఎస్సీజెడ్ వస్తే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇండస్ట్రీస్ అనేది కూడా ఎక్కువగా మనం తీసుకొచ్చేదాని కొరకు కూడా అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్ అనేది చేయాలన్నంటే
ఈ తెలంగాణ రాష్ట్రానికి వీలయ్యేది కాదు లేకపోతే ఇతర వాయు పైనున్న ప్రాంతాలకు కోస్టల్ ఏరియాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లోనే ఇది వీలవుతుంది పరిశ్రమలు అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందని తెలుపుతూ మీకు అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను పెద్దలు అయోధ్యరామరి పెద్దలు ఇది స్టేట్ గవర్నమెంట్ అండి టోటల్గా స్టేట్ గవర్నమెంట్ ఇది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎయిడ్ కొరకు ముందు నుంచి అడుగుతున్నాం రీప్లేసింగ్ దుగ్గరాజపట్నం దుగ్గరాజపట్నం అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్ అనేది అది రాష్ట్రం విడిపోయేటప్పుడు తీసుకున్న నేషనల్ రీఆర్గనైజేషన్ మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే అది ఉన్నది దానిని కూడా అమలు చేయమని పదే పదే కేంద్ర ప్రభుత్వ వారితో కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మన ప్రధానమంత్రి గారు మోడీ గారితో కూడా కలిసినప్పుడు కూడా దీన్ని ప్రస్తావన చేస్తూ వస్తున్నా సారీ సారీ అటువంటిదనేదంటే ప్రాసెస్లో కడప ఇప్పుడు యాక్చువల్గా దుగ్గరాజపట్నం అనే దానిపైన చాలా ఫాస్ట్గా కూడా మూవ్ అయింది అది బట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ మీకు తెలిసిన విషయమే అక్కడ షార్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉన్నది అక్కడ పులికాట్ అనేది బర్డ్ శాంక్చురీ కూడా ఉన్నందువల్ల ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అనేది రానందువల్ల అది కొంచెం వెనక్కి తగ్గి బట్ లేటర్ దే ఆర్ ష్యూర్డ్ ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టబోతుంది అంటే పోర్టల్ అనేది వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మన ముందుకు మన ముఖ్యమంత్రి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడ్వాన్స్డ్ అయ్యి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం నిధులు అనేది వచ్చినప్పుడు ఉంటే ఇంకా ప్రోగ్రెస్ కూడా చేస్తాం అలాగే మీరు చెప్పినట్టుగా కడప స్టీల్ అనేది కూడా అది కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని కూడా సుశీలంగా కూడా పరీక్షిస్తున్నారు రాబోయే రోజుల్లో ఏంటంటే కొంత ఆలస్యం అనేది కూడా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇనీషియల్ క్యాపిటల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతవరకు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా దాంట్లో ఈక్విటీ కూడా పెట్టేదాని కొరకు వీలు ఉంటుందని ప్రతిపాదన థ్యాంక్ యూ మీరు సారీ సారీ మీరు నేను సీట్ మార్క్ ప్రొసీజర్ అందరికీ నమస్కారం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు అదేవిధంగా పోచా పరమానందరెడ్డి గారు బెల్లం చంద్రశేఖర్ గారు మీడియా అందరికీ నమస్కారం ఇప్పుడే చెప్పడం జరిగింది పోర్ట్స్ విషయం పోర్ట్స్ అనేది అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పోర్టుల్లో అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనది హైవేస్ కానీ పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఏవైతే కనెక్షన్ ఇచ్చేవి బాగా అభివృద్ధి చెందితేనే మరి కొత్త రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది మరి పార్లమెంట్ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఇంకైనా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మొదటి నుంచి రాష్ట్ర విషయాల మీద రాష్ట్రానికి సంబంధించిన ఏపీ రీఆర్గనైజేషన్ విషయంలో రావాల్సిన విషయాల మీద అదేవిధంగా అభివృద్ధికి చెందిన అన్ని అంశాల మీద కూడా గట్టిగా వాణిని వినిపించడం జరుగుతుంది మంత్రులను ప్రధానమంత్రిని అందరినీ కూడా కలవడం జరుగుతుంది ఆయా నియోజకవర్గాలకి సంబంధించిన అంశాలతో పాటు అభివృద్ధితో పాటు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కావాల్సిన అంశాలపై ఎక్కడ రాజీ లేకుండా పోరాటం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా పోర్టు రామాయపట్నం పోర్టు రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం కాబోతుంది చాలా పోర్టులు అంటే కొన్ని కారణాల వల్ల కొన్ని తొందరగా చేయాల్సిన అవసరం వల్ల రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆ ఒక వ్యయాన్నంతా భరించి చేయడం జరుగుతుంది బట్ అన్నీ అట్లా సాధ్యం కాదు కొన్ని షేరింగ్ అవ్వాలి కొన్ని కొన్ని పార్ట్స్తో కొన్ని మరి సహకరించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన పోర్టులు కానీ హార్బర్స్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రపోజల్స్ పంపించడం జరిగింది అందులో కాకినాడ దగ్గర ఉప్పడ అమీన్బాద దగ్గర ఒకటి శాంక్షన్ అయి ఉంది ఇప్పుడు పని మొదలవుతుంది అది ఇంకా ఆన్గోయింగ్ అవుతూ ఉంది అట్లాగే అంతర్వేది పల్లిపాలెం కోనసీమ అంబేద్కర్ జిల్లాలో కూడా ఇది
मरी निर्माण में जरूत अलग अनेक फिश लैंडिंग सेंटर्स जरूरत इंका कोई रावास अवसर केन्द्र प्रभुत्म तरीगत मैं दीनमीद निर्णय तस्कान राष्ट्र प्रभुत्म पंपचीन प्रपोजल्स अंटी त्वरगत ऐक्सप्टे आंध्र प्रदेश राष्ट्रम अभिवृद्धि चंदा की अवकाश उ रेडवे हाईवे की संबंधी मरी मध्यकाल नितिन गडकरी गार विजयवाड़ मरी फंक्षन को वच्चिनप्पुडु वेल कोट्ल रूपायलु विलुवैन हाईवेस नि कूडा इनाग्रेट फाउंडेशन वेयटं जरिगिंदि आ संदर्भंगा मरी ए प्रपोजल आंध्रप्रदेश राष्ट्रं नुंचि वच्चायो ए विधमैन अन्नटिकी अंटे रोड्लु अनेवि हाईवेस अनेवि कनेक्षन इस्ते ओक आंध्रप्रदेश राष्ट्रानिके कादु चाला राष्ट्रान्नि कलुपुतू देशव्याप्तंगा कूडा బాగా ఉపయోగపడడానికి పోర్ట్లు కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మంచి రోడ్లను సెలెక్ట్ చేసి పంపించడం జరిగిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గౌడ్ గారిని కూడా అభినందించడం జరిగింది ఆ సందర్భంగానే దగ్గర దగ్గర 38 ఫ్లైఓవర్లన్నీ ఆర్ఓబిస్ గాని ఆర్యూబిస్ గాని రైల్వే ప్లస్ రోడ్డుకి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది ఆ ప్రపోజల్స్ అన్ని ముఖ్యమంత్రి గారి అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది వాటిని కూడా తొందరలోనే గనక మనం శాంక్షన్ వచ్చినట్లయితే మరి నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రజలకు అందించడానికి అందరికీ అవకాశం ఇవ్వడానికి ఉంటుంది అదే విధంగా మరి అనేక విషయాల్లో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి టూరిజం నుంచి కూడా చాలా ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఎందుకంటే ప్రధానమైన ముఖ్యమైన అంశం ఏంటంటే టూరిజం గతంలో కూడా కొన్ని టూరిజం ప్రాజెక్టులు అయినప్పటికీ కూడా కరోనా కారణంగా కొన్ని మిడిల్లో ఆగిపోతే కొన్ని శాంక్షన్ అవ్వకుండానే ఆగిపోవడం జరిగింది అంతర్వేది సంబంధించిన సింహాచలం దేవస్థానానికి మరి ఆల్రెడీ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది శాంక్షన్ ఇవ్వడం జరిగింది అన్నవరం దేవస్థానానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా కొన్ని చాలా దగ్గర దగ్గర 10 నుంచి 15 ప్రాజెక్టులు టూరిజం మంత్రిత్వ శాఖలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెండింగ్లో ఉన్నాయి మరి టూరిజం కూడా అభివృద్ధిలోని ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్టులు కూడా మంజూరు చేయాలని మేమందరం కూడా కోరుతున్నాం అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ అంశంలో కూడా చాలా ప్రధానమైన కీలకమైన పాత్ర మరి దేశానికే కాదు మనకి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది కాబట్టి ఉన్న ఎయిర్పోర్ట్స్ని అభివృద్ధి చేయడం కానీ కొత్తగా కావాల్సిన ఎయిర్పోర్ట్స్ను కూడా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ జిల్లాల కింద విడిపోయి కొత్త కొత్త జిల్లాలు ఏర్పడటం జరిగింది కాబట్టి ఎయిర్వేస్ పోర్ట్స్ అదేవిధంగా రోడ్స్ కనుక బాగా ఉన్నట్లయితే వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకినాడ దగ్గర ఎస్సీజెడ్కి ఇప్పుడే ఎంపీ గారు ప్రస్తావించినట్టుగా ఎస్సీజెడ్కి కావలసిన విధంగా అన్నవరం నుంచి జిఎంఆర్ పోర్టు కొత్తగా నిర్మిస్తున్న జిఎంఆర్ పోర్టుకి రైల్వే లైన్ కొత్త రైల్వే లైన్ కూడా శాంక్షన్కి చేయడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే రెండు అంశాలుగా విడదీయాలి ఒకటి అభివృద్ధికి సంబంధించిన అంశము రెండు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత మీరు ఇవ్వాల్సిన అంశాలు రైల్వేకి సంబంధించిన అంశం కానీ అదేవిధంగా మరి ఏపీ రియార్గనైజేషన్ ద్వారా మనకి ఇవ్వాల్సిన అంశాలు కానీ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు తప్పకుండా మా వాణిని వినిపించడం జరుగుతుంది మా వాదనని వినిపించడం జరుగుతుంది మరి తప్పకుండా ఆ అంశాల మీద కూడా సానుకూలమైన మరి పరిమితులు అనుమతులు వస్తాయని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని కూడా తొందరగా ఈపీ ఏపీ రియార్గనైజేషన్లో ఇచ్చిన అంశాలన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం అంటే ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయండి ఇప్పుడు తెలంగాణ వరద అనేది మన ఒక్కరి దగ్గర రాలేదు మహారాష్ట్రలో ఎప్పుడైతే ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడిందో అక్కడికి వచ్చింది ఇప్పుడు కాళేశ్వరం కూడా నిండిపోయింది అన్ని అన్ఎక్స్పెక్టెడ్ హెవీ రెయిన్స్ రావటం వల్ల ఈ విధమైన వాతావరణం మనకి రావడం జరిగింది పోలవరానికి సంబంధించిన ఒక విషయం అయితే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అక్కడుండే డిజైన్స్ ఏంటి అక్కడుండే పరిస్థితులు ఏంటి అక్కడుండే విధి విధానాలు ఏంటి అని చెప్పి మరి ఇప్పటి వరకు ఎవరు చెప్పకుండా ఏదో ఒక కామెంట్లు ఇస్తున్నారు ఏవైతే తప్పుడు కామెంట్లు ఇస్తూ ఉన్నారో వాటిని అన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాము అంతేకాకుండా 86 తర్వాత హైయెస్ట్ వరద వచ్చింది ఇదే
ఎటువంటి ఎటువంటి ప్రాజెక్ట్స్ అయినా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితిలో ఈ విధమైన కామెంట్ సరైనది కాదని నా అభిప్రాయం. ఇవన్నీ టెక్నికల్గా వచ్చే అంశాలు. ఎత్తు పెంచి కట్టేశారు అనేది వాస్తవం కాదనేది నా సబ్జెక్టివ్ కరెక్షన్. ఒకవేళ అది ఎవరైనా డిపార్ట్మెంట్ చెప్పగలిగితే, బట్ మాకు తెలిసినంత వరకు పర్టికులర్ ఈ వరదల వరకు ఎంత ఎత్తు కట్టినా ఎంత ఎత్తుకు కట్టకపోయినా ఏమైనా వచ్చిన వరదలు అట్లాంటివి అన్నీ కూడా నిండినాయి. కాబట్టి వాటిని అలాంటి ఏంటంటే పొలిటికల్ కామెంట్లు చేయొద్దు ఇలాంటి అంశాల మీద అనేది నా అభిప్రాయం. తప్పకుండా తప్పకుండా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన పూర్తి సహకారం ఇవ్వాలి. ఇప్పటికీ దాన్ని వెంటనే పూర్తి చేయాలని ఇప్పటికే హౌస్లో మేమందరం రైజ్ చేయడం జరిగింది, బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని, జలశక్తి మంత్రి గారిని కలిసి చేయడం జరిగింది. మరి చాలా వరకు ముందుకు వెళ్తుంది, కానీ పూర్తి తీరుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అది జాతికి అంకితం చేయడం జరుగుతుంది తొందరలోనే. అందరికి నమస్కారం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి విషయం కూడా ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నడుస్తుంది. ఏదైనా కానీ దానికి సంబంధించిన ప్లానింగ్ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, అంతా కూడా పీపీఐ అనుసంధానంతో నడుస్తుంది. ఏ స్టేటు ఎత్తు పెంచేయటం లేదా ఏ కాంట్రాక్టరో ఎత్తు తగ్గించడం ఇవన్నీ కుదరదు. ఇట్స్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. దాన్ని మానిటరింగ్ అంతా చాలా పకడ్బందీగా నడుస్తుంది. డిజైన్స్లో కూడా లాస్ట్ టైంలో ఎక్కడ పొరపాట్లు పడ్డాయి, ఆ పొరపాట్లను ఏ విధంగా తీర్చిదిద్దాలనే దాని మీద ప్రస్తుతం మా గవర్నమెంట్ అంతా కూడాను చక్కగా దాని మీద అంతా క్షుణ్ణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేసి సొల్యూషన్స్ తీసుకొచ్చే విధంగా వస్తుంది. యా సో అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూసుకుంటున్నటువంటి ఈ మంచి పోర్టు రామాయపట్నం పోర్టు, దానికి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు రావటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు ఈ పర్యావరణ పర్మిషన్స్ వచ్చినాకనే ఏదైనా ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్లో మనం స్టార్ట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ ఎ మ్యాండేటరీ. సో అలాంటి మంచి పరిస్థితికి ఏంటంటే మన ఎంపీలందరూ కూడాను చాలా దాని మీద ఫైట్ చేసి కోఆర్డినేట్ చేసి ఫాలోఅప్ చేసుకొని ఇక్కడ మినిస్ట్రీతోటి వర్కౌట్ చేసి ఆ పర్మిషన్ తీసుకొచ్చుకున్నందువలన ఈరోజు వర్క్స్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా మంచి పరిణామం ముందుకొచ్చింది. సో దానికి మన ముఖ్యమంత్రి గారు రేపు శంకుస్థాపన చేస్తున్నారు, పనులను అంతటి కూడా ముందుకు తీసుకెళ్తారు. సో ఇది ఒక చాలా మంచి విషయం. అయితే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్లు ప్రతి రాష్ట్రానికి కూడాను వ్యవసాయానికి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, అలాగే మౌలిక వస్తువులకు సంబంధించి, సర్వీసెస్కి సంబంధించి ఈ నాలుగు ఏరియాస్లో వృద్ధి తీసుకురావాలి, గ్రోత్ తీసుకొచ్చుకోవాలి. దానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగిన విధంగా ఈరోజు మౌలిక వస్తువుల్లో ఒక కొత్త ఆలోచనని ముందుకు తీసుకెళ్లే దాంట్లో బ్లూ వాటర్ ఎకానమీ, నీలి విప్లవం అనే దాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది దానికి ఆల్రెడీ ఒక మంచి మొత్తం ఎంటైర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ మొత్తం తయారు చేసేస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఒక మంచి స్ట్రాటజిక్ ప్లాన్ ఎలా ఉండాలి, వచ్చే 25 సంవత్సరాలకి మన మ్యారిటైమ్ ప్లాన్స్ ఎలా ఉండాలి అనే విధంగా మొత్తం మ్యాపింగ్ అంతా కూడా ప్లానింగ్ అంతా తయారు చేస్తున్నారు. ఐ థింక్ ఇంకొక 1 ఇయర్లో అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అది వచ్చిన తర్వాత ఇంక ఎవరు వచ్చినా కానీ దాన్ని ఆ ప్లాన్ని ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా ఈరోజు ప్రణాళిక జరుగుతూ ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 మెయిన్ పోర్టులు మనం తీసుకోవాలనుకున్నాం. తప్పనిసరిగా రామాయపట్నం, అలాగే మచిలీపట్నం, దెన్ భావనపాడు. సో ఈ 3 సంబంధించిన దాంట్లో మనకి మొత్తం కింద నుంచి అన్నీ కూడా ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలి, తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తెచ్చుకోవాలి, డీటెయిల్డ్ ఇంజనీరింగ్ చేసుకోవాలి, అలాగే కన్సల్టెంట్ కాంట్రాక్టర్స్ని ఫైనలైజ్ చేసుకోవాలి, రీహాబిలిటేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటన్నిటిని అడ్రస్ చేసుకోవాలి,
అలాగే అప్రోచ్ రోడ్స్, వాటర్ సప్లై, పవర్ కనెక్షన్స్ వీటన్నిటిని కూడాను కంప్లీట్ అంతా కూడాను మనం తయారు చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. వాటిని అన్నీ కూడాను కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని ఈ మూడు పోర్టులకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ రామాయపట్నం మనం క్లియర్ చేసేసుకున్నాం. మిగతా రెండు కూడా చాలా తొందరగా యాక్చువల్లీ ఈ క్లియరెన్సెస్ అని చేసుకుని ముందుకెళ్లే విధంగా వెళ్తోంది. అలాగే 9 ఫిషింగ్ హార్బర్స్ కూడాను చెప్తున్నారు. ఇది దీనివల్ల ఏంటంటే జీవన ఉపాధి, మనం మత్స్య సంపదని చక్కగా మనకి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈ పోర్టుల వల్ల ఒకటేంటంటే ఇంటిగ్రేటెడ్ పోర్ట్స్, ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఇంటిగ్రేటెడ్ పోర్ట్స్ తప్పనిసరిగా దానికి బ్యాక్ ఎండ్లో మీకు అన్నింటికి కూడాను ఇండస్ట్రియల్ పార్క్స్, అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ వీటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకుంటా అక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా కానీ వాల్యూ బేస్డ్గా వెళ్ళేటట్టుగా కాస్ట్ తగ్గిపోవాలి, అలాగే ఎఫిషియన్సీ పెరగాలి. ఆ విధంగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ పోర్టు మూడు కూడాను ఈ అలాగే ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్నింటినీ కూడా డిజైన్ జరుగుతూ ఉంది. సో అలాగే నేషనల్ హైవేస్ కూడాను చాలా చక్కగా ఆల్మోస్ట్ 20,000 కోట్ల పైన దీంతో నేషనల్ హైవేస్ మీద మనం ఫోకస్ చేయించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డబ్బులు, అలాగే మన స్టేట్ హైవేస్కి సంబంధించి కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూట్ చేసుకొని వాటన్నింటినీ కూడా వచ్చే 2 సంవత్సరాల్లో మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి హెల్త్ కేర్ మీద దాదాపు 16 మెడికల్ కాలేజెస్ కనెక్టెడ్ టు అగైన్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, సో కలిపి చేసుకునే విధంగా ఈ 16కి 3 ఆల్రెడీ కొంత మనం స్టార్ట్ చేయించుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనకి మన ఢిల్లీలో నుంచి మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా చాలా కమిట్మెంట్ తోటి ఇన్వాల్వ్ అయ్యి వీటన్నిటిని కూడాను ఎక్కడైతే పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆగి ఉన్నాయో వాటన్నింటినీ కూడాను స్లోగా ఫాలోఅప్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థితికి తీసుకొని రావడం జరిగింది. వాటి మీద కూడా 3 ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. మిగతా 13లో కూడాను మనం చాలా ప్రెజర్ పెడతా ఉన్నాం. వీటన్నింటినీ కూడా తీసుకొని చక్కగా హెల్త్ కేర్లో కూడా ఒక మంచి బేసిక్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చే విధంగా ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో మన రాష్ట్రం ముందు వెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు ముందుగా తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఎంపీలందరూ కూడా పనిచేస్తున్నారు. సో మీ అందరికీ కూడాను ఒకసారి ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా 13 ఉన్నాయి. చంద్రశేఖర్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఎన్నికల సమయంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రీతం నాయక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో, హామీ ఇచ్చిన ప్రకారం రేపు రామాయపట్నంలోని ఆ పోర్ట్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దానికి సంబంధించిన శంకుస్థాపన చేసుకోవడం దానికి చాలా సంతోషకరమైన విషయం. దానికి సంబంధించిన ఏదైతే పొల్యూషన్ కానివ్వండి, క్లియరెన్స్ అన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి మిథున్ రెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, అందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి సమిష్టి కృషితోని దానికి కావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే క్లియరెన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ తీసుకొచ్చిన దాంట్లో అందరం కూడా కృషి చేయడం, రేపు దాన్ని శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే నా శ్రీకాకుళం హెచ్ఎల్ కాన్స్టిట్యూన్సీ పక్కన, నా శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పక్కన ఉన్న భవనపాడు కూడా దానికి సంబంధించింది కూడా మరి ఎయిర్పోర్ట్లో పోర్ట్స్లోని 9 పోర్ట్లోని 3 పోర్ట్లు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. దాని భవనపాడులో కూడాను దానికి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కొంతవరకు ఉంది. దానికి సంబంధించిన ఏదైతే 300-800 ఎకరాలు కావాల్సి ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. దాన్ని కూడా అతి తొందరలోనే ఫేజ్ మేనర్లీగా మరి వాటిని కూడా శంకుస్థాపన చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అలాగే రాష్ట్రంలోని ముఖ్యంగా మెడికల్ కాలేజీలు 16 మెడికల్ కాలేజీలకు సంబంధించినవి 16 కూడాను అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన 5 మెడికల్ కాలేజీలని అప్గ్రేడేషన్ చేస్తూ దానికి సంబంధించి 148 కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి ప్రధానంగా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న విజయనగరం 38 కోట్లు, అలాగే రాజమండ్రిలో 35 కోట్లు, ఏలూరులో 38 కోట్లు, నంద్యాలలో 38 కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ చేస్తూ అప్గ్రేడేషన్ చేస్తూ, అలాగే విజయనగరం సంబంధించిన ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో 500 కోట్ల రూపాయల నుంచి కూడా కేంద్రం నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా పనులు కూడా త్వరితగతినే మరి పనులు కూడా ప్రారంభమయ్యే పనులు కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అంతేకాకుండా నా కాన్స్టిట్యూన్సీలో సంబంధించింది ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన కూడా దాన్ని కూడా టెండర్లు పిలవడం జరిగింది. దానికి సంబంధించిన 18-20 ఎకరాలు
సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ప్రాబ్లం ఉండడం వల్ల కోర్ట్ అనుమతులు వచ్చినట్టే దాన్ని కూడా మరి దాన్ని శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ ఎన్నికల సమయంలోని మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారమే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ పోనపాటు చెప్తాను.